గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నట్లు ఆత్మోస్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్రోల్మెంట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఫ్రీగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల టీచర్ల సమస్యల పరిష్కారం చేస్తానన్నారు. టీడబ్ల్యూజే ఐజేయు వేములవాడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడుతూ మీడియా మిత్రులు, నిరుద్యోగులు సహకరించాలని కోరారు. ప్రెస్ క్లబ్ కు ఆయన రావడంతో స్వాగతం పలికారు. నేను మా ప్రైవేట్ కళాశాల రాష్ట్ర యాజమాన్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి 4 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు కూడా నన్ను గెలిపించే ముందు మా యాజమాన్య సంఘాలు అడుగుతున్నారు, మరి ఇంత విద్యా సంస్థలు బిజీ ఉండేవారు, మాకు సమయం ఇస్తారా? నేను గెలిచిన తర్వాత దానికంటే ముందు కానీ దాని తర్వాత ఇప్పుడు కానీ నా అంత వర్క్ చేసిన వాళ్ళు కానీ నా అంత టైం ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు లేరు. నరేంద్ర రెడ్డి మనస్తత్వం ఏంటంటే ఏదైనా ఒకటి పని టేకప్ చేస్తే ఖచ్చితంగా హోల్ హార్టెడ్గా అందులో ఇన్వాల్వ్ అయ్యి చేసేవాడు. ఇప్పుడు 20 రోజుల నుంచి కూడా నాన్ స్టాప్గా నేను తిరుగుతూ నేను ఉపయోగిస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. అంతేకాకుండా మరి వాళ్ళ నిరుద్యోగులు మన చిన్న చిన్న ప్రాంతాల నుంచి హైదరాబాద్కు కోచింగ్లో వెళ్తున్నారు. ఎప్పుడు డిఎస్సీ పడ్డా, ఎప్పుడు టెట్ పడ్డా, ఎప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ పడ్డా ఈవెన్ ఫిమేల్ కూడా పిల్లలు తీసుకుని హైదరాబాద్లో ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటూ కోచింగ్ తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎందుకు మనం ఉత్తర తెలంగాణలోనే ఇలాంటి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయకూడదు అన్న తలపుతోటి 4 ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉచితంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల తరఫున మేము ఈ అన్ఎంప్లాయిడ్కి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. అంటే మన ప్రాంత వాసులు కరీంనగర్ కానీ, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ హెడ్ క్వార్టర్లోనే మనం ఉచితంగా అది కూడా ఎలాంటి రుసుము తీసుకోకుండా వీళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కంటిన్యూస్గా కోచింగ్ సెంటర్ నేను ఏర్పాటు చేసి కోచింగ్ ఇస్తానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తున్నాను. మనం ఎందుకు మనం